నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా వినోద్ హార్మిక్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? గుర్తుపట్టారా లేదా మర్చిపోయారా? 2 రోజులు అయింది, నేను అసలు మందలించలేదు మిమ్మల్ని. చాలా దిగులుగా అనిపించింది, సో వెంటనే వచ్చేసా మిమ్మల్ని పలకరిద్దామని చెప్పేసి. ఎలా ఉన్నారు? ఐ మీన్, ఎలా ఉంది నా ఈ న్యూ కంటెంట్? అండ్ అన్నిటికంటే ముందు నేను పర్సనల్గా మిమ్మల్ని పేరున ఐ మీన్ ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు అండి. నన్ను చక్కగా ఆదరిస్తున్నారు అండ్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ నాకు 615 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది జస్ట్ బికాస్ ఆఫ్ యూ పీపుల్ అండి. అండ్ మీరు నాకు రియల్లీ గాడ్స్. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అది నోటితో చెప్పలేదండి, అది నా హృదయంలోంచి వచ్చిన మాట. నేను ఎవరో తెలియదు మీకు, కానీ నన్ను చక్కగా ఆదరిస్తున్నారు, దానికి నేను ఎప్పటికీ కృతజ్ఞరాలనై ఉంటాను. డియర్ ఫ్రెండ్స్, నాకు ఇంకా మానిటైజేషన్ అవ్వాలి అని అంటే నేను ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్స్ నాకు ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, డెఫినెట్లీ మీరు నన్ను అన్ని వేళలా సహకరిస్తారని, నాకు నన్ను ఎంకరేజ్ చేస్తారని, నా వెన్నంటే ఉండి మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను నిత్యం నమ్ముతున్నాను. ఎప్పుడైతే ఈ వ్లాగ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఒక దృఢమైన గట్టి నమ్మకంతోనే నేను మీ ముందుకు వచ్చాను అండి. డెఫినెట్లీ నన్ను ఆదరిస్తారని నమ్ముతున్నాను, నన్ను దీవించ. సో డియర్ ఫ్రెండ్స్, చూద్దామా లకలకలకలకలక చంద్రముఖి 2 యొక్క ట్రైలర్ చూద్దాం రండి. మనకి ఎలాగో ఈ మూవీ 15th రానుంది అండ్ రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ అయింది. సో దాన్ని చూసి ఆ విశేషాలు ఏంటో మాట్లాడుకుందాం, ముచ్చటించుకుందాం. ఫ్రెండ్స్, ఎలా అనిపిస్తుంది మీకు మూవీ ట్రైలర్ చూశాక? నాకైతే నార్మల్గా అనిపించిందండి. అంటే చంద్రముఖి 1 పైన ఉన్న, ఐ మీన్ చూసాం కదా ఆల్రెడీ చంద్రముఖి 1. సో ఆ మూవీ చూసి వెంటనే సీక్వల్గా చంద్రముఖి 2 వచ్చింది అనగానే ఎక్స్పెక్టేషన్స్ ఇంకా చంద్రముఖి 1 కన్నా ఆ రేంజ్లో వెళ్ళిపోయాయి నాకు యాక్చువల్లీ. సో కానీ అనుకున్నంత, ఐ మీన్ ఏదైతే నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానో మూవీ పైన, సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి రీచ్ అవ్వలేదండి. నాకైతే దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంది అండ్ హౌ అబౌట్ యూ అండి? సో మూవీ వచ్చేసి మనకి ఎలాగో వాసు గారు డైరెక్ట్ చేశారు, చంద్రముఖి 1 తనే చేశారు, ఇది తనే చేశారు. కానీ సీక్వల్ ఏదైతే వచ్చిండిందో ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చారు, అదేంటో. ఏదైనా సీక్వల్ చేయాలి అంటే వెంట వెంటనే ఇస్తే అది బాగుంటుంది. అండ్ నా ఒపీనియన్ ప్రకారంగా లారెన్స్ గారు, రాఘవ తను ఏదైతే కాంచన సిరీస్ చేశారండి, అద్భుత. యాక్చువల్లీ తను కాంచన 1, 2, 3 అలా చేసుకుంటూ వెళ్ళిన అసలు చాలా సక్సెస్ అయ్యాడు ఆ సిరీస్లో. అండ్ తన వే ఆఫ్, ఐ మీన్ యాక్టింగ్ అనేది కావచ్చు, కామెడీ కావచ్చు, ఐ మీన్ చాలా బాగుందండి తనకి. అసలు ఆ సిరీస్లోనే అబ్బిందండి చంద్రముఖిలో ఈ క్యారెక్టర్లో తనకి అంత సూట్ అయినట్టు అనిపించలేదు. ఎందుకంటే మనం ఆ రేంజ్లో సూపర్ స్టార్ గారిని, రజనీకాంత్ గారిని చూశాక వెంటనే లారెన్స్ని ఇక్కడ ఇలా చూస్తే ఎందుకు నాకు సెట్ అవ్వలేదు అనిపించిందండి మూవీలో. అండ్ కంగనా రన్అట్ కూడా అసలు నాకైతే సాటిస్ఫైయింగ్గా లేదు డియర్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ దట్ కైండ్ ఆఫ్ ఈ చంద్రముఖి క్యారెక్టర్కి జ్యోతిక ఎంత బాగా అబ్బిందో, అలాగే ఇంకెవరినైనా తీసుకోవాల్సింది కదా, తనని కాకుండా ఇంకెవరినైనా తీసుకోవాల్సింది. అండ్ ఇట్లాంటి కైండ్ ఆఫ్ హర్రర్ మూవీస్ కావచ్చు, ఐ మీన్ ఇట్లాంటి వాటికి కొంచెం గాంభీరత్వం చూపించే వాళ్ళు. ఎగ్జాంపుల్ మనకి రమ్యకృష్ణ ఓల్డ్ అయిపోయారు కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా తను ఇలాంటి క్యారెక్టర్స్లో అసలు ఎక్స్ప్రెషన్స్ చాలా చక్కగా ఇచ్చేవారండి. అలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలిగే వాళ్ళు ఉండుంటే ఇంకా బాగుండు అన్న ఫీలింగ్ నాకు కలిగిందండి ఈ మూవీ చూశాక, ట్రైలర్ చూశాక. సో మూవీ చూశాక ఐ మీన్ ఎలా ఉంటుందో నేను చెప్పలేను, కానీ ట్రైలర్ చూశాక నాకు కలిగిన ఐ మీన్ ఆలోచన అయితే ఇదే అండి. సో మీకు ఎలా అనిపిస్తుందండి? ఎంఎం కిరవాణి గారు ఇచ్చారండి మ్యూజిక్. అసలు తను నార్మల్గా ఇచ్చే మ్యూజిక్ ఎలా అయితే ఉంటుందో, సో ఆ విధంగా ఐ మీన్ నామకే వాస్తే పేరు పెట్టారా లేకపోతే, ఐ మీన్ నాకు అర్థం కావట్లేదండి. ఎంఎస్ కీరవాణి గారు ఇచ్చే మ్యూజిక్ లెవెల్స్ తను ఏదైతే తన కంపోజిషన్ మ్యూజిక్ ఎలా ఉంటుంది అసలు మీకు చెప్పనక్కర్లేదు, అద్భుతంగా ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే నాకు ఐ మీన్ అంత 100% అనిపించట్లేదండి.
సో మూవీ చెప్పలేము డియర్ ఫ్రెండ్స్. మూవీ వన్స్ మనం చూసాక కానీ ఏం చెప్పలేము. ట్రైలర్ చూసాక మాత్రం నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ సో డెఫినెట్లీ లారెన్స్ అవెన్ రాఘవ చాలా టాలెంటెడ్ పర్సన్. సో దీనిలో అట్లీస్ట్ తను ఒక మీన్ సూపర్ స్టార్ అంత లెవెల్లో కాకపోయినా అట్లీస్ట్ 50% అయినా తను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి అని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. మీరేమంటారు? నాకైతే అదే ఫీలింగ్ ఉంది. మీకు కలిగే ఆలోచనలు నేను అసలు నేను రియాక్షన్ ఎలా ఇచ్చా నాకు తెలియదు, కానీ మీ రివ్యూస్ మాత్రం డెఫినెట్లీ నాకు సజెషన్ బాక్స్లో కమెంట్ చేయండి అబ్బా ప్లీజ్. నాకు అర్థమవుతుంది అప్పుడే నాకు మరి ఇలాంటి ఆలోచన కలిగింది ట్రైలర్ చూసాక, చెప్పలేము ఎలా ఉంటుంది అని. సో మూవీ చూసాక కానీ మనం ఏం చెప్పలేమండి. సో థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ డియర్ ఫ్రెండ్స్ కైండ్లీ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ పర్సనలైజ్డ్ నోటిఫికేషన్స్ అండి. అండ్ ఇప్పటి వరకు మీరు ఏదైతే నాకు మీరు నా వెన్నంటే ఉండి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలండి. చక్కగా నేను 615 సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ చాలామంది చూస్తున్నారు డియర్ ఫ్రెండ్స్, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో నేను మానిటైజేషన్ అవ్వాలి అని అంటే డెఫినెట్లీ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి డియర్ ఫ్రెండ్స్. సో డెఫినెట్లీ నా సహకరిస్తారని మీ మీన్ ఆదరణ మీ ప్రేమ నా పైన ఉంటుంది అని డెఫినెట్లీ నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.